ప్రారంభించాం. ఇంకొక బయోటెక్నాలజీ పార్క్ ఎవరు ఊహించిన 2000 లో తీసుకొచ్చాం. ఆ రోజు బయోటెక్నాలజీ అంటే ఎవరికి అర్థం కాలేదు. ఈ రోజు దేశానికి కరోనా వాక్సిన్ ఇచ్చే నగరంగా తయారు చేశామంటే ఎవరైనా సరే దాన్ని పోడే పరిస్థితికి వచ్చారంటే అది లేకపోతే ఎంతమంది చనిపోయేవాళ్ళు చైనాలో చూస్తున్న నాసిరకం వ్యాక్సిన్లు చాలా మంది చనిపోతున్నారు. మన ప్రాణాలు కాపాడే వ్యాక్సినే కాకుండా భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్టల్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ బయోటెక్నాలజీ పార్క్ ద్వారా. నిన్న మొన్న ఇక్కడ కొంతమంది చెప్తున్నారు 2030కి 20 లక్షల కోట్ల టర్నోవర్ కి చేరుతుందని, జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ కి అదే చేరుతుందనే పరిస్థితికి వచ్చారు. ఐటీలో 2 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఆదాయంలో 20% దగ్గర ఇంకా ఎక్కువ అనుకుంటాను. ఇక్కడ తెలంగాణ ఆదాయం ఇప్పుడు 7 లక్షల జీఎస్టీపీ, దాంట్లో 1,86,000 కోట్లు దగ్గర దగ్గర 20% పైన ఐటీ నుంచే కాంట్రిబ్యూషన్ వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనికి అదనంగా ఫార్మాను అభివృద్ధి చేశాం. దీనికి అదనంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీసుకొచ్చి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఢిల్లీ నుంచి ఇక్కడ తీసుకొచ్చాం. అనేక ఇన్స్టిట్యూషన్లు ISB, IIIT, నల్సార్, ఉర్దూ యూనివర్సిటీ ఇలాంటివన్నిటికి కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి ఇదే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉండాలని. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని చూస్తే ఇండియాలో ఏ నగరానికి లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక అవుటర్ రింగ్ రోడ్ 165 కిలోమీటర్స్ 8 లేన్ రోడ్, ఇది ఎప్పుడు 97-98 రూపకల్పన చేశాం. ఒక ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్టు శ్రీకారం చుట్టాం. ఈరోజు దేశంలో 3-4 ఎయిర్పోర్ట్లు, ఎయిర్పోర్ట్ నెంబర్1 ఉంది. రాబోయే రోజుల్లో దేశంలో నెంబర్1 అనే ఆశ్చర్యం లేదు. అలాంటి ఎయిర్పోర్ట్ కు ఆ రోజు రూపకల్పన చేశాం. రోడ్లు వెడల్పు చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. ఈ సిటీలో ఒక మంచి వాతావరణం ఉండాలి, ఆరోగ్యం కూడా బాగుండాలి. అంతమందు పడిపోయినటువంటి ఎక్కడ చూసినా అన్ని పార్కులంతా కూడా మీరు చూస్తే పొల్యూషన్లో ఉండే పార్కుల్ని బ్రహ్మాండమైన పార్కులుగా తయారు చేసి